परमेश्वर भक्त पालन कोसम नीवा शिलामूर्ति कोटान कोटलु प्रजलु नम्मी पूजिस्तुन्नारे इदि सत्यमा लेक केवल भ्रांतेना नी सत्य स्वरूपान्नि नाकु चूपिंचवा तंत्री नाकु कनिपिंचवा ఎవరు నాయనా నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధుడు జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా లేదా స్వామి వేద వేదాంగాల నిరిగిన మహర్షులు దేశ దేశాలు జయించిన చక్రవర్తులు పేద సాధ अंत पुट्टी पेरिगी मरणिस्तुन्नारे वीरंता मरणिंचिन तर्वात एमवुतुन्नारु स्वामी पिच्चिवाडा लोकमंता ई शरीरंतो जीविंचि सुखिंचालनि तापत्रयपडुतुंटे मरणिंचिन तर्वात एमवुतारने विचारं नीकेंदुकु आ विचारं वदलुको नीकु अष्टैश्वर्यालु कलिगे मार्गं चूपिस्तानु अनुभविंचु వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచలేదు నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేహం నివారించండి ఈ రహస్యం తెలుసుకోవడానికి దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యమవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు స్వామి మేమే దుఃఖభాజనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందేనా మానవుడికి తరుణోపాయం లేదా స్వామి లేకే నాయన ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెంటితోనూ పుట్టింది సంసార యాత్రకు మోక్ష యాత్రకు ఇదే సాధనం అవిద్యచే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖభాజనులమై సావు పుట్టుకల కుమ్మరిసారేలో తిరుగుతున్నాం ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికి కారణమైన మహా చైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమార్థం ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయోగం నాకే ఉపదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు వలె మీరు లభించారు మీరే నా గురువులు నా దైవం ఆ యోగ రహస్యం నాకు బోధించి సత్య స్వరూపం చూపించండి అతి గుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను సావధానుడవై విను రసాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు మనసే మన బంధానికి మోక్షానికి కారణం మనసును స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కారిదే లేదు ఆ సాధనే యోగం అంటారు సాంగ యోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తుల నడిచి సమాధి స్థిరుడవైనప్పుడు నీ మనసుకు అనంత శక్తి కలుగుతుంది అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు
నిన్నంతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది. మోక్షం అంటే అదేనా స్వామి? కాదు నాయనా, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము, సచ్చితానందమయము, శాశ్వతమునైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞాన రూపంగా నీవు అనుభవిస్తావు. తత్వమసి అంటే అది. అప్పుడు నువ్వు నేను ఒకటి. అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు. గురు బ్రహ్మ